ఎందుకు ఇస్తలేవు, ఎవరు అడ్డేస్తున్నారు, నువ్వే ముఖ్యమంత్రి కదా, నువ్వు అంటావు కదా, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పేది అయితే నమ్మకం ఉంటుందా లేదా అంటే కదా, గడ పంజాబ్లో కనబడుతుంది, పంజాబ్లో పోయి చెక్కులు ఇచ్చిన వెళ్ళలే ఈయన కదే పర్సన్, ఈయన అలవాటైపోయిన జనానికి అలవాటైపోయిన ఇచ్చిన ఒక్క మాట ఆయన నోరుగా తాటి మట్ట అని చెప్పి అందరూ తెలుసు, కంపు నోరు నీది ఆ నోట్లకి ఏది వచ్చినా వేస్తే, అందుకే చైనా నాశనం అయిపోయాడు, పాకిస్తాన్ నాశనం అయిపోయాడు, పిండి కోసం ఉంటారు అనుకుంటారు పాకిస్తాన్లో, శ్రీలంక మొత్తానికి అవుటైపోయింది. మేము చేస్తాం పక్క, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆ స్వామివారి ఆశీర్వాదంతో, తెలంగాణలోని పేద ప్రజల ఆశీర్వాదంతో, మా కార్యకర్తల కష్టార్జితంగా భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం ఎట్టి బస్సు రాబోతున్నది. మా రాజ్యం రామ రాజ్యం, రామ రాజ్యం, రామ రాజ్యం వచ్చిన తర్వాత ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కానీ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ, కాళేశ్వరం పరమేశ్వరి దేవాలయం కానీ, తెలంగాణ రాష్ట్ర ఆ ధార్మిక క్షేత్రాలను ఇవాళ ప్రజలందరూ భక్తులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలతో ఇవాళ ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మనకి కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి చెప్పి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఇక్కడ స్వామివారిని కోరుకోవడం జరిగింది. కానీ మనం చెప్తే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలు మోస్తున్నారు, పేదలు మోస్తున్నారు, రాష్ట్రకు దేవుని కూడా చెడగొప్పబడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికైతే అడ్డున్నది అడుపుతారు, అడ్డున్నది అడుగుతారు, ఏముండదు, ఏది పడుతుంది మాట్లాడతాడు, ఏడి పోతాడు హామీలు ఇస్తాడు, మన 5 కోట్లు 10 కోట్లు ఉంటే మళ్ళీ 100 కోట్లు 1000 కోట్లు అంటే వేములవాడ పోతాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకున్నాడు దేవాలయం ఇది దాన్ని మర్చిపోతాను అన్నాడు, ఆడ 500 కోట్లు ఆనందం అభిస్తాడు, సంవత్సరానికి 100 కోట్లు ఆడాలి, ధరుపురు వేడు మా ఇల్లు వెళ్ళిపోయినాడు ఆడిచ్చిన ఆడటే వీడికి.